ప్రస్తుతం నాతో ఉన్నారు శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం బికాస్ హీఈస్ వన్ అమంగ్ ద మెనీ పయనియర్స్ హూ స్టార్టెడ్ ద వ్యాక్సిన్ థింగ్ ఇన్ ద కంట్రీ. అంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ 1997లో కనుక్కున్న, దాదాపు ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా ఈ కరోనా వైరస్కి సంబంధించి కూడా వ్యాక్సిన్ కనుక్కునే దిశగా అడుగులు ముందుకేస్తున్నారు. ఎన్నో కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి వరల్డ్ వైడ్, అలాగే ఇండియాలో శాంత బయోటెక్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. వెల్కమ్ టు మై ఛానల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. వ్యాక్సిన్ గురించి మాట్లాడుకునే ముందు ఐ హ్యావ్ టూ త్రీ కొన్ని క్వశ్చన్స్ సార్ అబౌట్ ఈ కరోనా వైరస్ గురించి. దెర్ ఈజ్, అది మిత్తో రియాలిటీయో తెలియదు కానీ, మలేరియా ఎఫెక్టెడ్ కంట్రీస్లో దీని ఎఫెక్ట్ అంతగా ఉండదు అని ఒక వాదన గత 2-3 వారాలుగా వినిపిస్తుంది. ఈవెన్ బిఫోర్ ఇట్ స్ట్రక్ ఇండియా ఆల్సో ఈ మలేరియా ఎఫెక్ట్, బికాజ్ వాళ్ళు కొన్ని కొన్ని కంట్రీస్ పేర్లు కూడా తీసుకొచ్చారు, లైక్ థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, హాంకాంగ్, శ్రీలంక. సో ఆల్ దీస్ కంట్రీస్లో దాని నంబర్ కూడా తక్కువ ఉంది అంటున్నారు, అండ్ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు మలేరియా అని. మీరేమంటారు సార్ దీని గురించి? ఇస్ హౌ మచ్ ట్రూత్ ఇస్ దేర్ ఇన్ దిస్? ఇది ఆన్సర్ చేయవలసిన వాళ్ళు ఎపిడమియాలజిస్ట్లు కానీ డాక్టర్లు కానీ, నేను దానికి తగినంత అర్హత నాకు లేదు. కాకపోతే కామన్ సెన్స్తో నేను చెప్పేది ఒకటే, ప్రతి వైరస్ అసలు దాని ఒరిజినల్ స్వభావం నుంచి మ్యూటేట్ అయిపోతుంది. మలేరియాకు ఉన్నటువంటి వచ్చినటువంటి వైరస్ అది దీనికి కూడా దానికి సంబంధం ఉన్నట్టు సంబంధం గ్యారంటీ ఉంటాయి. అన్ని ఒక జాతి వైరస్ డెఫినెట్గా ఒకే ఒక పర్పస్ గురించి వచ్చినట్టు ఉంటుంది. కరోనా గురించి వచ్చిన ఆ వైరస్ ఇప్పటికే 3 దశలు మారిందని ఎప్పటిదానికి చెప్తున్నారు. ఏబిసి 3గా వర్గీకరించారు. ఒక ఒక స్వభావంతో స్టార్ట్ అయితే 3 మ్యూటేషన్స్ వచ్చిన తర్వాత ఆ మలేరియాకి సంబంధం అని చెప్పి అనుకోవడం ఊహాగాలు. ఇది కామన్ సెన్స్తో నేను చెప్పారన్నమాట. అది నిజమైతే ఊహ నిజం అవుతుంది. కానీ చెప్పాల్సిన వాళ్ళు ల్యాబొరేటరీలు, సైంటిస్టులు దాని జన్యు క్రమాన్ని గమనించి, జన్యు క్రమం అంటే దాని ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ, కొన్ని శాంపుల్స్ సేకరించి స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలి. అంత చేసిన టైం లేదు. ఇవాళ అందరూ ఎమర్జెన్సీ మోడ్లో ఉన్నారు. తాపిగా కూలంకషంగా దాన్ని చర్చించి చూసి పరీక్షించి నిర్ధారించినటువంటి మహానుభావుడి కొరకు ఎవడు లేడు. ఎన్ని మీడియా ఒక రకరకాల కార్లు బిసి చేసుకుంటే అయిపోతుంది, క్లోరోక్విన్ చేసుకుంటే అయిపోతుంది, ఏంటి ఊహలు? ఎక్కడ నిర్ధారితమైనటువంటి నిజం లేదు. అయితే అలానే ఏం లేదు కాబట్టి ఏం వాడకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ప్రయత్నం చేయాలి. నో స్టోన్ అంటర్డ్ అని చెప్పిన ఒక ఫ్రేజ్ ఉంది. అట్లాగా ప్రతి ఒక్కటి ప్రయోజనం చూస్తాం. 100 రాళ్ళు వేస్తే ఒక రాయి తగలకపోద్దన్నటువంటి భావనలో అది అవసరమే ఒక రకంగా, కానీ అది నిజమని మాత్రం చెప్పకూడదు. మేము ప్రయత్నిస్తున్నాం, దీనికి కావచ్చు కాకపోవచ్చు. మలేరియాకి వాడున్నట్లయితే ఆ ముందే దీనికి కూడా పనిచేయచ్చు అలాగే పనిచేస్తుంది అని చెప్పి అనడం కొంచెం అధికృతంగా మాట్లాడడం. నేను అలా మాట్లాడను. వ్యాక్సిన్ పుట్ల రాదు, ఆ కనీసం 18 నుంచి 2 ఏళ్ళు నుంచి చెప్తూనే ఉన్నాను. నెక్స్ట్ డే ఈనాడు పెద్ద పోస్టర్ వచ్చేసి మేము అక్కడే ఉంది వ్యాక్సిన్, ఇక్కడే ఉంది వ్యాక్సిన్, ఎక్కడ వస్తామని. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి వాడే మాటలు. నేను చెప్పుకోవచ్చు శాంతాలు మేము చేసేస్తాం, మేము మిసార్లు మీరేసి చెప్తున్నాం, మాకు త్వరగా వచ్చేస్తున్నారు కాదు, నిజం కాదు. వాస్తవం మాట్లాడుకోవాల్సి వస్తే వ్యాక్సిన్ రూపకల్పన తేలికైన ప్రక్రియ కాదు. అది ఎన్నిసార్లు మ్యూటేట్ అయితే దానికి తగ్గట్టుగా మళ్ళీ మార్చుకుంటూ పోవాలి. దాని స్వరూప స్వభావాలు చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. కేవలం చెప్పుకుంటే వైరస్ లక్షణం మీకు తెలుసు. సృష్టి క్రమంలో అనేక మార్పులు వచ్చాయి మనకు. అంటే మీరు నాకన్నా చాలా చిన్నవాళ్ళు, నేను 72 ఏళ్ల వయసు వాడిని. మా కాలంలో 10 ఏళ్ళ దాకా మనకు పరిణితి లేదు, ప్రత్యేక తెలిసే కాదు. ఇప్పుడు 3 ఏళ్ల పిల్లలు స్మార్ట్ ఫోన్లు ఆపరేట్ చేస్తున్నారు. అంటే ఏమిటి? అవగాహన క్రమం పెరిగింది. మనిషి తిరిగినట్టే జంతువులకి, జంతువులు తిరిగినట్టే క్రిములకి, అన్నిటికీ, పక్షులకి, పశుపక్షాదులకి అవగాహన పెరిగింది. అది ఈ పరిణామ క్రమంలో ఎవల్యూషన్ థియరీలో భాగం. దాన్ని నిర్ధారించి చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన్ని పోలా వింటున్నటువంటి వార్తలన్నీ ఎక్కడి నుంచి వస్తే ఎవరు తెలియదు. దానికి ఒక పలానా అని చెప్పాడు అక్కడ ఉండగా అట అన్నీ అటలే. ఈ క్లోరోక్విన్ మాత్రం సరిపోతుందట. ఇప్పుడు దాని మీద ఆధారపడి మన దేశం ఇప్పుడు అమెరికాకి దానం చేయబోతుంది. ఇక్కడ ఇండియాలో బిగినింగ్ నుంచి కూడా
ముందు పారాసెటమాల్, తర్వాత కొంచెం సివియర్ అయితే అజిత్రోమైసిన్, ఆ తర్వాత మెల్లిగా ఇంకా సివియర్ అయితే హెచ్సిక్యూ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇలా వాడుతూ అలా వస్తున్నారు. అండ్ ఈవెన్ హెల్త్ వర్కర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా దే వర్ రికమెండింగ్ హెచ్సిక్యూ విచ్ ఇస్ ప్రిడామినెంట్లీ యూజ్డ్ ఇన్ మలేరియా. సో అందుకనే వీటన్నిటినీ బ్యారేజ్ వేసుకొని మేబీ ఒక ఇట్ కైండ్ ఆఫ్ ఒక ఒపీనియన్ వచ్చిందేమో అని అనుకోవచ్చు. ఇప్పుడు ఏది కూడా లాజికల్గా అది ఊహించాలి, తప్పలేదు, అది ఊహ కానీ చెప్పాలి కానీ మేము ఈ ముందు వాడేది సరిపోద్ది అనే మాట కరెక్ట్ కాదు. పారాసిటమాల్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్నది. పారాసిటమాల్ ఎందుకు వాడతారు? జ్వరం తగ్గించడానికి. జ్వరం ఎందుకు వచ్చింది? జ్వరం అనేది జబ్బు కాదు, జ్వరం అనేది సింప్టమ్. నీ లోపల ఒక వ్యాధి ఉంటే బాడీని తెలియజేస్తుంది, లోపల ఏదో బాగాలేదురా గమనించు అని. ఉష్ణోగ్రత దానికి నోరు లేదు చెప్పడానికి, ఒక టెంపరేచర్ పెంచుతుంది. పెంచినప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ బాడీ. దాన్ని మనం సప్రెస్ చేసేదానికి పారాసిటమాల్ ఇస్తుంది, తగ్గిపోతుంది జ్వరం. జ్వరం తగ్గదు కదా, లోపల మూలం పోదు కదా. లోపల ఉన్నటువంటి వ్యాధి అలాగే ఉంది, దాని పాలు సింటమ్ అని మనం నొక్కి పెట్టాం. అయితే అది ఒకటే కాదు, నొక్కి పెట్టడం కాదు, తగ్గించాలి వాళ్ళు జ్వరం. ఎందుకంటే మనం ఎవరు కాలండర్ కొడతారు బయట నుంచి వచ్చి, దాన్ని ఆఫ్ చేస్తాం మనం. మేము వస్తున్నాం బాబు ఉండని చెప్పని ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేయకపోతే వాడు కొడుతూనే ఉంటాడు ఆ పరిస్థితుల శబ్దాన్ని. కాబట్టి ఆ పారాసిటమాల్ వేసి జ్వరాన్ని మా సంకేతం అందిందిరా బాబు, నీ లోపల ఏముందో చూస్తామని చెప్పని దాన్ని ఆపుతారు జ్వరాన్ని. తర్వాత మూలానికి వెళ్ళి చూస్తారు ఏమిటి పరిస్థితి, ఎక్కడ ఎఫెక్ట్ అయింది, ఏ ఆర్గాన్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని చూస్తారు. అందుకోసం పారాసిటమాల్ వాడక తప్పదు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అయితే క్లోరోక్విన్ ఫాస్ఫేట్ వాడాలా, హైడ్రోక్లోరిన్ అది హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడాలా, ఇక్కడ ఊహాగానాలు మూలం అదే ఇదా తెలియదు. కొంతకాలం అది వాడారు, ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చారు హైడ్రాక్సిక్లోరోక్విన్. క్రిటిక్ రిజల్ట్స్ వచ్చిండొచ్చు, కానీ విశేషం ఏంటంటే రిజల్ట్స్ ఎవరికి వచ్చినాయి, ఏ దశలో పేషెంట్ కదా పనిచేసింది, ప్రారంభ దశలోనా మధ్య దశలోనా, బాగా వ్యాధి ముదిరిన తర్వాత పరిణితి చెందినటువంటి పేషెంట్గా. అది కాకుండా వీ డయాబెటిక్ కూడా వీడికి ఇంకేమైనా వేరే సమస్యలు ఉన్నాయా, మూలపు వాడికి అసలు ఆల్రెడీ రోగం అనుకోండి ఏదో కారణంతో, ఒక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతారు ఆ మెడిసిన్కి, అందరూ ఒక రకంగా కాదు. అందుకని నేను క్లినికల్ ట్రయల్స్ చేసేటప్పుడు ఒక డ్రగ్కి అనేక రకాల వర్గీకరణ చేస్తాం. పిల్లలు, పెద్దలు, వయసు వచ్చిన వాళ్ళు, వాళ్ళలో మళ్ళీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే ఆల్రెడీ కొంత రోగాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఇది కాకుండా ఎథనిక్ వేరియేషన్ ఇండియాకి ఇది, ఏషియన్ పసిఫిక్ ఇది, యూరోపియన్స్ ఇది, అమెరికన్స్కి ఇది, ఆఫ్రికన్స్కి ఇది, ఎన్ని వేరియేషన్స్ అమ్మా, వీటికి స్టాటస్ అనాలిసిస్ మోర్ దాన్ సైంటిస్ట్ బోర్డులో స్టాటిస్టిక్స్ పనిచేయాలి. సో బట్ వై ఇస్ ఇట్ దట్ ఆల్మోస్ట్ 30-30 దేశాలకు పైగా దే వర్ ఆస్కింగ్ అండ్ రికమెండింగ్ అండ్ ప్లీడింగ్ లిటరలీ మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు కొంచెం ఎంసీక్యూ పంపియండి పంపియండి అని. అంటే అంత ఘనం డిమాండ్ ఎందుకుంది ఆ మెడిసిన్ కి అన్నది అంటే అంతకన్నా వేరే మార్గం ఆల్టర్నేటివ్ ఏం కనపడలేదు. ఎవరు నాలాంటి వాడు వచ్చి దో ఈ పెనేషియా ఫాల్ ది రుగ్మతలు నేను కనుక్కున్నాను ఈ ముందు దీని పేరు హాంఫర్ట్ అని అంటే హాంఫర్ట్ వాడాలి హాంఫర్ట్ వాడాలి హాంఫర్ట్ వాడాలి అంటారు. ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్పిందంటే దీని మీద పడతారు. ఆల్టర్నేటివ్ ఎవరైనా చెప్పారంటే అది నిజమా కాదా చెప్పే పరిస్థితి లేదు. వాడు అందరూ గందరగోళంగా ఉన్నారు. నిప్పు తగలబడుతుంటే బకెట్తో పోసేవాళ్ళు బకెట్తో పోస్తారు, చెబుతో పోసేవాళ్ళు చెబుతో పోస్తారు, ఫైరింగ్ పిలిచేవాళ్ళు ఫైరింగ్ పిలుస్తారు. అందరూ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారా? చెయ్యాలి, ఉండమని చెప్పను నేను. కానీ ఇక్కడ సంయమనం పాటించాల్సింది ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాం అని మాట ఎవరు అనరు. ఇదే డ్రగ్ భ్రమ. వ్యాక్సిన్ వచ్చేస్తుంది చెప్పడం ఎంత తప్పు అంటే అది వచ్చాక చేస్తున్నారని చాలా మంది విచారాలు తెలియజేస్తున్నారు. వాళ్ళకి ప్రొఫిలాక్టిక్ అన్న అవగాహన కూడా లేకపోయింది. దారుణం. నేను కొంతమంది నా పెరిగాను రోడ్డు ఏంటి ఆయన విను అంటే నువ్వు ఎందుకు రోడ్డు నుంచి వచ్చావు అని అడగచ్చు. నన్ను మా వాళ్ళనే పోతూ ఉంటే మా వీధి వైపు ఎక్కడికి పోతున్నారు పోకండి ఏంటంటే వ్యాక్సిన్ వస్తుంది సార్ అది వేసుకుంటాం. ఎంత రాంగ్ ఇంప్రెషన్లు ఉన్నారు, అలాంటి ఫాల్స్ ఇంప్రెషన్స్ ఇచ్చి దెబ్బతీయకూడదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త నిర్లక్ష్యం పనికిరాదు, అదే సమయంలో భయాందోళన పనికిరాదు. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, చైనాలో ఇది అటాక్ అయిన తర్వాత వితిన్ 2-3 డేస్ అంటే 23rd or 24th January వాళ్ళు దీని జీన్ కనుక్కున్నారంట, అంటే డీకోడింగ్ ఏదో చేశారని విన్నాను.
దట్స్ వాట్ ఐ హర్డ్ చైనాలో అంటే విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు హ్యూమన్స్ మీద కూడా వాళ్ళు జెనిఫర్ అని ఒక ఆవిడ మీద దే ఆర్ ట్రైయింగ్ అండ్ ఇట్ కుడ్ యీల్డ్ రిజల్ట్స్ అని అంటున్నారు ప్యారలల్గా మిగతా దేశాల్లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి సో మీ శాంత బయోటిక్ విషయానికి వచ్చేసరికి వాట్ ఈస్ యువర్ స్టాండ్స్ వేర్ ఆర్ యూ ఇన్ ఇట్ అండ్ వాట్ ఈస్ మీ ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా ఇందులో ఇప్పుడు మీరు ఇంతకన్నా చైనాలో చేశారు చైనా నుంచి ఏ వార్తని నమ్మను పీరియడ్ అంటే వాళ్ళు ఏ విషయం కరెక్ట్గా చెప్పలేదు వాళ్ళకి ఎప్పుడు ప్రారంభమైన సమస్య మనకు చెప్పారా ఎంతమంది పోయారు మనకు చెప్పారా ఎంతమంది సేవ్ అయ్యారు చెప్పారా ఏ ముందు వాడారు చెప్పారా ఆ జరి క్రమం కూడా చెప్పలేదు లెట్ మీ టెల్ యు దట్ వాళ్ళు వాళ్ళ వరకు జాగ్రత్తలు పడ్డారు ఎంతవరకు మీడియాకి వాళ్ళు అంతవరకు ఇచ్చారు ఎంత చెప్పకూడదు అంత చెప్పలేదు వాళ్ళ టెస్ట్ కిట్స్ అని 28 కంపెనీలు మనకు వాళ్ళ కొటేషన్స్ పంపించాయంటే వాళ్ళ నీచ బుద్ధి మీకు అర్థం కావాలి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు వ్యాపారానికి కొంతమంది ఇల్లు తగలబడుతుందంటే మా దగ్గర ఫైర్ వీల్ రెడీ చేసి పెట్టుకున్నాం అని చెప్తున్నారు వాడుకోండి మమ్మల్ని అని 28 కంపెనీలు డయాగ్నోస్టిక్ కిట్స్ తయారు చేసి రెడీగా ఉన్నాయంటే ఏమంత అర్థం ఎప్పటి నుంచి వాళ్ళకి రీసెర్చ్ జరిగింది ఎప్పటి నుంచి వాళ్ళ ప్రిపేర్నెస్ ఉంది వాళ్ళ సన్నద్ధత ఎలాంటిది మాస్క్ ప్రొడక్షన్ చేసి అమ్మడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు అది దాని ఏమంటారు మాస్క్ అవి రెడీ చేసి పెట్టుకున్నారు ఈ టెస్ట్ డయాగ్నోస్టిక్ కిట్స్ రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళ గురించి వదిలేయండి దేశంలో వాళ్ళు అమ్ముకోవాలి వాళ్ళు కేవలం వాణిజ్యమే వాళ్ళకి ప్రధానం వైరస్ వాళ్ళే పుట్టించారు హ్యూమన్ ఎమోషన్స్ జీరో దే ఆర్ ఓన్లీ దే నా ఉద్దేశం ఒక రకమైన నాకు అనుమానం కూడా చెప్తున్నాను నా దగ్గర నిర్ధారితలేదు నేను అందరిలాగా ఇదే నిజం అని చెప్పను నా ఊహలో ఏమిటంటే ఇది మానవ నిర్మితమైనటువంటి కరోనా ఊహాల్లో తయారైంది వాళ్ళు రాబోయే రోజుల్లో ఎవరు క్షిపణులు మిసైల్స్ వైమానిక దళం నౌకాదళం సిద్ధాలు చేయరు బయలాజికల్ వార్స్ ఉంటాయి ఇది ఒక మర్చుతున్నారు కాబట్టి వాళ్ళు వదిలేండి చైనా వాళ్ళు ఏం చేస్తారు మాకు వద్దు ఎప్పుడు మనం చైనా నుంచి ఆ జన్యు క్రమం తీసుకొని డెవలప్ చేయాల్సిన దుర్గతి మనకు లేదు ఎందుకంటే మన సైంటిస్ట్ కూడా ఆ జన్యుని చేశారు ఇప్పుడు శాంతా గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను శాంతాలో ఉన్న ఆర్ఎండీని మా భాగస్వామి సనోఫి వాళ్ళు అక్కడ తరలించిపోయారు బ్రిడ్జ్ వాటర్ అమెరికా కొంత భాగం ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది మా ఆర్ఎండీ విభాగమే లేదు ఇప్పుడు మార్కెటింగ్ విభాగం కూడా లేదు ఇక్కడ కేవలం మ్యానుఫ్యాక్చరింగే ఉంది శాంతాలు అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము రెగ్యులర్ టచ్లో ఉంటాం కదా భాగస్వామి దగ్గర వాళ్ళు ఆల్రెడీ ప్రారంభించారు జాన్సన్ అండ్ జాన్సన్తో సరోజి జాయిన్ అయ్యి ఆ జన్యు క్రమాన్ని డిఫైన్ చేశారు దానికి ఉన్నటువంటి మొత్తం స్ట్రక్చర్ అంతా గమనించి ఎక్కడెక్కడ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో ఎక్కడ వ్యాక్సిన్ అటాక్ చేయాలో డిజైన్ చేశారు ఆ క్రమం జరిగింది బట్ అక్కడ దాంతో రేపు వ్యాక్సిన్ వస్తుంది కాదు నేను అలాంటి భ్రమ మీకు ఇవ్వను నీటిగా ఎవరికీ చెప్పను అయితే ఆ క్రమంలో వాళ్ళు చేయాల్సింది చాలా ఉన్నాయి నేను చెప్పినటువంటి అనేక రకాల ప్రయోగాలు చేయాలి ఎక్కడ ఇది ఎఫెక్టివ్గా ఈ వ్యాక్సిన్ దాన్ని అడ్డుకోగలదు దాని విరిలిటీని ఎక్కడ తగ్గించగలదు చూసుకోవాలి అది దేని మీద చేయాలి ప్రయోగాలు చిన్న చిన్న జంతువులు స్విస్ ఆల్బినో మైస్ 5 grams దాని తర్వాత దానికన్నా బెటర్ కొంచెం ఎక్కువ బయట ఉన్నటువంటి కుందేళ్ళు ర్యాబిట్స్ వాటిని చేస్తారు వీటిలో కూడా ఒక్కొక్క డోసుకు ఒక్కొక్క రక్తం వాటి రియాక్ట్ అవుతాయి అవన్నీ చూసుకోవాలి అవి కాక ఒకదానికేమో లివర్ పాడైపోతుంది ఇంకో దానికి కిడ్నీస్ పాడవుతాయి ఇంకో దానికి లంగ్స్ పాడవుతాయి అది ఎందుకు పాడైంది ఇది ఎందుకు పాడగలదు ఇది ఎందుకు పాడైంది ఈ విశ్లేషణ కావాలి అంటే నువ్వు తయారు చేసినటువంటి యాంటీడోట్ ఒక్కొక్క రక్తం ఒక్కొక్క దాంట్లో ఉంటే శాస్త్రీయ డేటా తీసుకోవాలి మెజారిటీ ఏం ఎఫెక్ట్ అవుతుంది చూసుకోవాలి ఏమి అఫెక్ట్ కాలేదు అని క్షణంగా ఉన్నాయి కానీ దాంట్లో యాంటీబాడీస్ డెవలప్ అయినాయి అంటే ఒక దాంట్లో ఎక్కువ అవుతాయి ఒక దాంట్లో తక్కువ అవుతాయి ఎందుకు దాని మీద విశ్లేషించాలి ఈ క్రమం 1-2 years కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఒడికిపోతున్నారు కాబట్టి చాలామంది గ్రూప్స్ పెట్టి చాలా శాంపుల్స్ సేకరించి ప్యారల్గా ఒకప్పుడు ఏంటంటే ఒక సైంటిఫిక్ టీం ఒక 12 ప్రారంభం చేసేవాళ్ళు ఒక వ్యాక్సిన్ రూపకల్పనకి ఇప్పుడు అత్యధిక పరిస్థితి కాబట్టి అన్ని 200 సైంటిస్టులు 50 గ్రూపులుగా విడిపోయి చేసేస్తారు త్వరగా జరగచ్చు మనం మాకొకప్పుడు ఎవరో డెవలప్ చేసిన వ్యాక్సిన్ హెపటైటిస్ బి మేము కొత్తగా చేసింది కాదు కానీ మాకు కొత్త పద్ధతులు చేసాం లో కాస్ట్కి మాకు 5.5 సంవత్సరం పెట్టింది ఆ తర్వాత మేము కలరా వ్యాక్సిన్ చేసాం దానికి కేవలం 3.5 సంవత్సరం పెట్టింది
తగ్గింది కదా. ఇప్పుడు ఈ హెచ్ఐ పరిస్థితిలో ఆ నిలబడవచ్చు డెవలప్మెంట్కి, కానీ దాన్ని రుజువు చేయడానికి యానిమల్ ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ వేరియేషన్స్, ఎథనిక్ వేరియేషన్స్ అన్ని లెక్క చూసుకొని క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ఫుల్గా మంచి డేటా వస్తే, మంచి డేటా వస్తే అండర్లైన్, మంచి డేటా రాకపోతే మళ్ళీ ఎరక్కడా, మళ్ళీ మార్చాలి స్ట్రాటజీ. మంచి డేటా వస్తే అన్ని సక్రమంగా జరిగితే దేవుడు దేవాలి, ఎక్కడ బ్రేక్ లేదు, సినిమాలో హీరో అందరూ కొట్టేసుకుంటూ వెళ్ళిపోయినట్టుగా వెళితే ఇట్ విల్ టేక్ 2 ఇయర్స్. ఓకే, బట్ ఇప్పుడు ఈ 2 ఇయర్స్ మధ్యలో ఏంటి సార్ పరిస్థితి? కరోనా లాంటివి మీరు అన్నారు, దేర్ సమ్ వన్ మోర్ మైట్ కమ్, మళ్ళీ రిలాప్స్ అవ్వచ్చు, కొత్త ఇంకొన్ని వైరస్లు రావచ్చు, ఇమ్యూనిటేషన్ మళ్ళీ మారి ఇంకేదైనా జరగవచ్చు. దానికి వ్యాక్సిన్ కన్నా ముందుగా ఆ వ్యాధి సోకిన వాళ్ళ గురించి మనం ఆలోచిద్దాం, మిగతా వాళ్ళ గురించి. వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలి, ఆ ముందు చాలా త్వరగా తయారవుతాయి. ఆల్రెడీ మలేరియా డ్రగ్ పనిచేస్తుంది, అవి చాలా త్వరగా వస్తాయి. మ్యాక్సిమం 3 మంత్స్ 4 మంత్స్ మందులు తయారవుతాయి, అనుమానం లేదు. అవి ఎందుకు తయారవుతాయంటే యాంటీవైరల్ డ్రగ్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి, అవి ఒక రకమైన వైరస్కి. వైరస్ అన్ని వైరస్లు ఒకటి కాకపోయినా ఒక ఫ్యామిలీకి చెందినవి. ఒక ఇంట్లో ఒక ఒక జాతి ఉంది, ఒక వంశం ఉంది, వంశంలో సాధారణంగా అందరూ ఒకే పద్ధతులు ఉంటారని ఒక అవగాహన ఉంది. వాళ్ళు భిన్నంగా ఉండేవాళ్ళు ఉంటారు, కానీ బ్రాడ్గా చూస్తే ఈ వైరస్ జాతి లక్షణాలు ఇవి కదా నిర్ణయించుకుంటారు. కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి, కామన్ పాయింట్స్ గురించినటువంటి పరిశోధన అయిపోయింది, దానికంతా నిర్ధారణ అయిపోయింది ఏ రకమైన ముందు ఏంటనేది. ఆ రకంగానే క్లోరోక్విన్ ఉంది ఆ లైన్లో. తర్వాత అది పూర్తిగా అడ్రస్ చేస్తారని నమ్మకం లేదు. కొన్ని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. ఎందుకు వస్తాయి? ఈ వైరస్కి వేరే కొన్ని కొమ్ములు వేరే రీతిలో వచ్చున్నాయి, ఆ కొమ్ములను అటాక్ చేయడానికి వర్క్ జరుగుతుంది. అంటే ఏంటి, మీ వర్క్లో సగం వర్క్ ఆల్రెడీ ఎక్స్ట్రైల్ వర్క్ జరిగిపోయింది, మిగతా సగం ఇప్పుడు జరగాలి. దీనికి తక్కువ సమయం పడుతుంది, బహుశా 3 నెలలు 5 నెలలు. అందులో ఏమిటి, 30-40 దేశాలు దీని మీద తీక్షణంగా దృష్టి పెట్టాయి, వాళ్ళకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ దాన్ని వినియోగిస్తున్నారు. నా ఉద్దేశం 2-3 నెలలోనే ఒక నిర్ధారణ తెస్తారు, అది నిజమైన ముందు. ఆ నిజమైన నిర్ధారణ చేసే ముందులో హైడ్రాక్సిక్లోరోక్విన్ కూడా ఉండొచ్చు, దానికి ఏమైనా యాడ్ చేస్తారు, ఒక తీసేస్తారు, అటు ఇటు టింకరింగ్ వర్క్ జరుగుతుంది, అది చాలా త్వరగా అయిపోతుంది. అయితే ఒక విషయం సార్, ఇప్పుడు ఈ జీన్ మ్యూటేషన్ ఈ డీకోడింగ్ చేసే తరుణంలో, ఈ టైంలో వరల్డ్ వైడ్ సైంటిస్టులు వాళ్ళు ఇంకో 2 విషయాలు కనుక్కున్నారని విన్నాను సార్. అంటే జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకటి ఏంటంటే, అసలు ఇది దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ అటాక్ ఆన్ ద రెస్పిరేటరీ సిస్టమ్, ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ద బ్లడ్ అని అంటున్నారు. అంటే ఇట్స్ యాక్చువల్లీ హిమోగ్లోబిన్ మీద అటాక్ జరుగుతోంది దిస్ వైరస్. దట్స్ ద రీజన్ వై హిమోగ్లోబిన్, బ్లడ్ కౌంట్, ఐరన్ అందులోంచి బయటికి వచ్చేయటం వల్ల ఆక్సిజన్ లేక పీపుల్ ఆర్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్. సో ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ యునో ఒక బ్యాక్టీరియా లైక్ మలేరియా వేర్ హిమోగ్లోబిన్ ఈస్ గెటింగ్ అటాక్డ్ అని. సో దీని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా సార్? డూ యూ నో ఎనీథింగ్ అబౌట్? సైంటిస్ట్ ఐ యామ్ నాట్ ఎ డాక్టర్, నేను కేవలం ఫెసిలిటేటర్ ఫర్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్. నేను టీం ఏర్పాటు చేసి వాళ్ళ చేత పనిచేయించాను కదమ్మా, దీని మీద నాకు అవగాహన లేదు. మీరు విన్నది నిజమయ్యేందు నాకు తెలియదు. ప్రస్తుతం నేను విన్న వార్తల్లో మాత్రం అది లంగ్స్కి అటాక్ చేస్తుందని ఎక్కువ విన్నాను, ఎక్కువ వార్తలు అదే విన్నాను. రెండోది ఇంకోటి, ఇప్పుడు మీకు ఇలా చెప్తున్నట్టు సగం చెప్పాను, ఆల్రెడీ అటాక్ అయిన వాళ్ళకి మందులు త్వరలో వస్తాయి. అటాక్ కానీ మీలాంటి నాలాంటి వాళ్ళకి ఏమిటి అంటే, మనం చేతులు పుచ్చుకో కూర్చోకల మన రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు మనకున్నాయి, మన జాగ్రత్తలు తీసుకొస్తే మనకు ఉన్నాయి. అవి వదిలేసి రోడ్డు మీద తిరుగుతూ మేము ఇంకా పిజ్జా ఆర్డర్ చేసామండి, స్వబ్బేసి ఒక బర్గర్ ఆర్డర్ చేశానండి, కరెక్ట్ కాదు. ఆ ఫుడ్లో మీకు రక్షణ లేదు, రుచి ఉండొచ్చు, ఫ్యాట్ ఉండొచ్చు, ప్రోటీన్ ఉండొచ్చు, కానీ మీ రోగ నిరోధక శక్తి పెంచేటటువంటి దినుసులు దాంట్లో లేవు, అది మన వంటింట్లోనే ఉన్నాయి. అవి తీసుకోవడం మొదలెట్టాలి. ఇవాళ నాకు ఒకందుకు మీరు నన్ను డోంట్ కాల్ మీ సినిక్, ఈ మహమ్మారి మహమ్మారి అంటున్నాను, నేను మహమ్మారి అనుకోవట్లేదు, భగవంతుడు అనుకుంటున్నాను. దాన్ని అందరినీ కరెక్ట్ చేయడానికి వచ్చినటువంటి గొప్ప అవతారం దేవుడు, మత్స్యావతారం ఎత్తుకున్నాడు చేపలాగా, వరహావతారం పంది కూడా అయ్యాడు, ఆయన తాబేలు అవతారం ఎత్తాడు, కుర్మ అవతారం కాకూడదు అంటారు. ఇది ఒక క్రిమి అవతారం, ఎందుకంటే మనుషులకి సెటరేట్ చేయడానికి, మానవ జాతి కన్నా ఈ ప్రాణి కన్నా హీనమైన ఇంకో ప్రాణి ఉందా భూమి మీద, ఏది కనపడితే తెలియడైనా. ఒకప్పుడు డైనార్స్ మనుషులు కూడా తినేస్తుంటే అది అంతమైపోయింది,
ఇప్పుడు మనిషే డైనోసర్ అయిపోయి ఎలుకను తినే, గబ్బిడాయిని తినే, పాముని తినే, ఎలుకు ఏది తినని గతం. ఈ రకమైనటువంటి వికృతమైనటువంటి అహింసకి అడ్డుకట్ట వేయాలనుకున్నాడు దేవుడు. అది బానేసి పోయి అది అంత సిద్ధాంతం పక్కన పెడదాం, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం. మనం ఆ వ్యాధి సోకనటువంటి వాళ్ళు మనం చేయాల్సిన పని కనీస ధర్మం ఏంటంటే శుచి శుభ్రత. మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా బయట శుచి శుభ్రత అంటే కాళ్ళు జోతులు కడుక్కోవాలి, భోజనం చేసేటప్పుడు కాళ్ళు జోతులు కడుక్కొని తినాలి, మనకు బయట నుంచి వచ్చేసి బట్టలు మార్చుకో. మనకి ఎందుకు ఒకప్పుడు మడి ఆచారం ఉండేది చెప్పండి. మడి అంటే ఏమిటి? మడి అంటే అది శాస్త్రం కాదు. బట్ట తీసేసి బయట నుంచి వచ్చిన బట్ట ఉండకుండా పూజకి కానీ భోజనానికి కానీ ఆ పవిత్రత ఉండాలి. అన్నం పరబ్రహ్మం అని చెప్పుకున్నాం, దాని చుట్టూ నీళ్లు ప్రోక్షిస్తాం, ఆచరణ తీసుకుంటాం. ఎందుకు ఇవన్నీ? శుభ్రత కోసమే. అది తిరిగి పాటించాలి. మన ఆచారంలో ఉన్నటువంటి ఒకటి, ఎవరు కనపడితే నమస్కారం అంటారు కానీ చేతులు కలిపి ఏమో హగ్గులు ఇవ్వం. ఆ దుర్మార్గపు ఆలోచనలు వచ్చినాయి, అందుకని దెబ్బతిన్నారు ఆ సంస్థ. ఇప్పుడు చూడండి, మీ నంబర్స్ చూస్తే ఇవాళ 16. ఒక క్యూరియస్ క్వశ్చన్ సార్, అంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే కూడా, వరల్డ్ వైడ్లో ఇప్పుడు ఇండియాలో అఫ్కోర్స్ నంబర్స్ పెరుగుతున్నాయి అంటున్నారు, బట్ రేట్ కొంచెం తగ్గుతుంది అంటున్నారు, డెత్స్ తక్కువ ఉన్నాయి అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ వరల్డ్ వైడ్ చూసుకుంటే కూడా సార్ ఇండియన్స్ ఎఫెక్ట్ అయిన దాఖలాలు నంబర్స్ ఐ ఫైండ్ దెమ్ వెరీ లెస్, చాలా తక్కువ నంబర్లో. ఈవెన్ అమెరికా లాంటి దేశంలో కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు, బట్ వాళ్ళలో ఇండియన్స్ నంబర్ ఈస్ హార్డ్లీ 1%. నేను చెప్తాను అదే కారణం, 16 లక్షల మంది పడిపోయారు దీని వాతన, 1 లక్ష మంది మరణాలు అయిపోయినాయి. ఇండియాలో ఇంకా 100లోనే ఉంది. కారణం ఏంటి? వాళ్ళకన్నా మనం పెద్దగా గొప్ప ఫుడ్ కాదు మనం తీసుకునేది. గొప్ప అంటే నేను చెప్పేది వాళ్ళు తినేటటువంటి హై ప్రోటీన్ ఫుడ్ కాదు, మాంసాహారాలు కాదు. ఎక్కువ మంది ఇక్కడ రిటైన్స్ ఉన్నారు. శుచి శుభ్రత ఉంది, మనకు ఒక ఆచారం ఉంది. మన దినుసుల్లో మన వంటల్లో వంకాయని వంకాయ తినం, వాడు వంకాయని వంకాయ బేక్ చేసి తినేస్తాడు. మనం వంకాయకి అల్లం వేస్తాం, పసుపు వేస్తాం, వెల్లుల్లి వేస్తాం, దానికి అవసరమైతే కొంత మిర్చి వేస్తాం, మిరియాలు వేస్తాం. ఇవన్నీ రోగ నిరోధకతను పెంచేవి. మన వంటిల్లి ఔషధాలే, మన ఫుడ్లోనే ఔషధం ఉంది. కాబట్టి మనలో న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంది. ఎవరైనా అమెరికనో లేకపోతే బ్రిటిషరో వచ్చాడు మన ఇంటికి, మామూలు ఇల్లిస్తే ఇది సేఫ్ అని అడుగుతాడు. మనం అబద్ధం చెప్పి సేఫ్ ఎలా అని అంటే తాగాడు అనుకోండి, గొంతు పట్టుకుంటుంది, మోషన్స్ అవుతాయి వాడికి. బాటిల్ వాటరే ఇవ్వాలి వాడికి, అవునా? బాటిల్ వాటర్ అంటే ఏంటి? దాంట్లో అన్నీ తీసేస్తారు, మినరల్స్ ఉండవు, ఏం ఉండదు. కాకపోతే దానివల్ల వాడు ఎఫెక్ట్ కాడు, వాడికి శక్తి లేకపోవచ్చు, అది వేరే విషయం. వాడికి అంత ప్రొటెక్టివ్ మెకానిజం ఉంది. మనకు చాలా సింపుల్, ఏది వచ్చినా ఎదుర్కోగలం. మనందరం ఆల్రెడీ ఇమ్యూన్. రిమెంబర్ మీ, మన దేహంలో కొన్ని లక్షల కోట్ల కోట్ల క్రిములు ఉన్నాయి. వాటికంతా మన బాడీ ఎప్పుడూ రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ తయారైంది. నేను అంటాను మనం అనుకుంటున్నాం సేఫ్గా ఉన్నామని, మన బాడీ కూడా సోకే ఉంటుంది ఈ పాటికి. కానీ మనలో ఉన్న రోగ నిరోధక శక్తి దాన్ని అణిచిపెట్టుంది, మనకు యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి. మీరు చెక్ చేయండి, ఇది నేను సైంటిస్ట్గా కాదు చెప్పేది, కామన్ సెన్స్తో చెప్తున్నాను. ఈ డాక్టర్స్ అంతా పోయి సేవ చేస్తున్నారు, ఇట్ ఇన్ దట్ దే డోంట్ గెట్ దే హ్యావ్, బట్ వాళ్ళ రోగ నిరోధక శక్తి ఉంది. ఉంది కాబట్టే వాళ్ళ యాంటీబాడీస్ డెవలప్ అయినాయి. వాళ్ళ ప్లాస్మా తీసుకోవడమండి, యాంటీబాడీస్ ఉంటాయి. వ్యాక్సిన్ ఇస్తే వచ్చే 500 కౌంట్ కాకపోయినా ఏ 40 50 ఉన్నాయి. అది చాలు రోగాన్ని అట్టి పెట్టడానికి. ది మూమెంట్ వాళ్ళ రోగస్ తగ్గింది అనుకోండి, నిద్ర లేకను, ఆహార సరిగ్గా తీసుకోకను, వాళ్ళు పడిపోతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇమ్యూనిటీ. అంతే, ఆ ఇమ్యూనిటీ మనం సోకని వాళ్ళు మీరు నేను చేయాల్సింది. మనదైన ఆహారం తీసుకోవాలి, మన శుచి శుభ్రత పాటించాలి, మన ఆచారం మన ధర్మం ప్రకారం కనపడవాళ్ళతో కౌగులించుకోవడం, కనపడవాళ్ళతో ముద్దులు పెట్టడం. ఇప్పుడు కొత్తగా ఈ పద్ధతి వచ్చింది, ఆడమగా కూడా తేడా లేదు. వచ్చి అప్ చేసుకొని ఏదో ప్రతిచిక్షని ఈ బుగ్గలన్నా తాకుతున్నాయి. ఎందుకు అవసరం? అవసరం అది. నమస్కారం చేయలేవా? కానీ ఈ కరోనా వచ్చాక మనది ఎగతాళి చేసినట్టు వాడే నమస్కారాలు చేయడం మొదలెట్టారు. అది కాకుండా హద్దులు మానేసారు, దూరం ఉంటున్నారు. ఇంకా విశేషం చెప్తాను, మన మందులు అడుగుతున్నారు, మనం తయారు చేసిన. నేను మొన్న ఒక చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, మోడీ గారిని అడిగారు, బతులు అడుగుతున్నారు, ఆయన ఎవరు? బ్రెజిల్ ఆయన. మీరు హనుమంతులాగా మాకు సంక్షేమం తీసుకురావాలని చేయండి, సహాయం చేయాలి. మనం ఇప్పుడు వసుదైక కుటుంబం అన్నాం, లోకా సంస్థ సుఖనోభవంతో అన్నాం, చేయండి, సహాయం చేయాలి, టెక్టర్లు చేయాలి. మన గొప్పతనం మనం తాట్టుకోవాలి. వాళ్ళకి కేవలం ముందులు పంపించారు కాదు, మీ ఆహార విధానంలో ఈ మార్పు చేసుకోండి రాని మనదైన ఆహార వంటలు వాళ్ళకి రీసెర్చ్ పంపించాలి. మనకు మైసూర్లో సెంట్రల్ ఫుడ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎఫ్టీఆర్ఐ, వాళ్ళు గోల్డ్ రీసెర్చ్ తయారు చేసి పెడతారు ఇమ్యూనిటీ పెంచడానికి. పంపించండి వాళ్ళకి,
వాళ్ళు ఉద్ధరించండి, బాగు చేయండి. అప్పుడు ఒకప్పుడు భారతదేశం ఇవి గురుస్థానంలో ఉండేది, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి తక్షణంలో చదువుకున్నారు, ఇక్కడికి వచ్చి మెడిసిన్ నేర్చుకున్నారు, అస్ట్రాలజీ నేర్చుకున్నారు, మన ఆహారం కూడా నేర్చుకుంటారు, మన అలవాట్లు నేర్చుకుంటారు, మన ఆచారం నేర్చుకుంటారు, మళ్ళీ తిరిగి భారతదేశం గురుస్థానంలో ఉంటుంది. ఇదే దీనికి పరిష్కారం. సార్, మరో 3 వారాలు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు లాక్డౌన్. సో 3 వారాల తర్వాత సార్ పరిస్థితి, 3 వారాల తర్వాత వాట్ షుడ్ బి ఆల్ డూ? బికాస్ వ్యాక్సిన్ ఇప్పట్లో రాదు, మెడిసిన్ అయితే వస్తుంది, రావచ్చు అన్న అవకాశాలు ఉన్నాయి, సమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ వస్తుంది. బట్ కానీ అప్పటికే మనకు హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, అంటే ఏంటి, అలర్ట్ పడతాం. ఇప్పుడు మలేరియా వచ్చింది పోయింది, డెంగ్యూ వచ్చింది పోయింది, దానికి వ్యాక్సిన్ వేసుకుంటున్నాం మనం, వేసుకోవట్లేదు కదా, మీరు వేసుకున్నా డెంగ్యూ వ్యాక్సిన్, నేను వేసుకోలేదు. ఆంథ్రాక్స్ వచ్చింది పోయింది, వేసుకున్నావా? వాటికి తగ్గ ఇమ్యూనిటీ వచ్చేసిందమ్మా మనకు, ఇది కూడా ఇదే అవుతుంది, వ్యాక్సిన్ ఇర్రెలెవెంట్ అయిపోతుంది. అందరికీ తెలుసు మెడిసిన్ అన్నది ఇప్పుడు ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు, రాబోయే కాలంలో మెడిసిన్ వుడ్ బి మోర్ ఇంపార్టెంట్ దెన్ వ్యాక్సిన్. ఇప్పుడు కావాల్సింది అంటే రాబోయే రోజులు కొద్ది రోజులు మందులు తయారు చేసుకోవాలి తప్పనిసరిగా, పాపం బారిన పట్టిన వాళ్ళకి రక్షించుకోవాలంటే మందులు తయారు కావాలి, అవుతాయి కూడా, దానికి అనుమానం లేదు. మనకు అమేధో సంపత్తి ఉంది, 30-40 దేశాల మీద వర్క్ చేస్తున్నాయి, ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్కి టింకరింగ్ వర్క్ చేసి అటు ఇటు ఇటు ఏదో కొన్ని మాలిక్యూల్స్ మార్చి నిర్ధారించే ముందు వస్తుంది, భయం లేదు. వ్యాక్సిన్ ఇప్పట్లో రాదు, భయం లేదు, అది కూడా దానికి కూడా భయం అక్కర్లేదు. ఇప్పుడు జికా వచ్చిపోయింది, ఎబోలా వచ్చిపోయింది, ఆంథ్రాక్స్ వచ్చిపోయింది, వాటికంతా వరి అయిపోయామా? ఇది అంతే, కాకపోతే దీంట్లో ఒక్క తేడా ఉంది, నేను తేలిక తీసాను. డెంగ్యూ వస్తే క్షీణ మీద ప్రభావం, ఇది ఊపిరితిత్తుల మీద ప్రభావం, మీరు చెప్పిన కొత్తగా రెడ్ బ్లడ్ మీద ప్రభావం, కాబట్టి ప్రాణాంతకంగా ఉండొచ్చు. కానీ దీనికన్నా భయంకరమైన స్మాల్ పాక్స్ బతికాము, మనకు అది దానికి సంబంధించి ఇమ్యూనిటీ వచ్చేసిందా? కుష్టు వ్యాధి అమ్మ ఒకప్పుడు, ప్లేగ్ అమ్మ ఒకప్పుడు, వీటన్నిటి సర్వైవ్ మానవ జాతి, ఇది సర్వైవ్ అవుతాం. కానీ ఇప్పుడు మీడియా ఎక్కువ, ఆందోళన ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, దానికి తగ్గట్టుగా జాగ్రత్త తగ్గిపోయి ఇమ్యూనిటీ పోయి ఉంది. అప్పటి ఉన్నంత రోగ నివశక్తి మనలో లేదు, ఇవాళ మన ఆహారంలో చాలా లైఫ్ స్టైల్ మారిపోయి చెత్త తిని తింటున్నాం, ప్రతిదానికి అక్కడికి బజార్కి వెళ్ళి రోడ్ సైడు పానీపూరి కింద మొదలెట్టాము, రోడ్ సైడ్ చేసే దోశలు ఇడ్లీలు, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, ధూళి, దుమ్ము అట్లా బయటకు చేసి తిని రకరకాల నూనెలు అంతా కల్తీ, ప్రతి వస్తువు కల్తీ, ఇలాంటి కల్తీ సమాజంలో మనకు ఉండాల్సిన రోగనిరోధక పోయింది. తిరిగి జాగ్రత్త పడి మనం అలానే ఎవరు కల్తీ చేయలేడు, మిరియాలు ఎవరు కల్తీ చేయలేడు, అవి తినడం మొదలెట్టాలి. మన ఆహారం ఎక్కువ వాడుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి, ఐసోలేషన్ తప్పనిసరి. అన్నిటికన్నా ముఖ్యంగా మన జీవన విధానం, ఉదయం లేచి సూర్యరశ్మి సోకారం, సూర్యుడు నమస్కారం చేయాలి, విటమిన్ డి లేకుండా పోయింది, ఇప్పుడు అందరూ గమనించండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ డి విటమిన్ లో, డి విటమిన్ మాత్రం అయితే రాదు, వస్తుంది ఎస్క్రేట్ అయిపోతుంది, అది అబ్జర్ప్షన్ తక్కువ. మీరు సూర్యరశ్మికి అరౌండ్ 10:30-11 ఉదయాన్నే కాదు, ఉదయం నీడలో ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, మీకు అల్ట్రావైలెట్ కావాలి, అది 10:30-11 తర్వాత వస్తుంది. కాసేపు సూర్య నమస్కారం చేయండి, 5 నిమిషాలు 3 నిమిషాలు డి విటమిన్ వస్తుంది, అది న్యాచురల్గా వచ్చేది ఉండిపోతుంది బాడీలో, నాత్రతో మింగేది ఎస్క్రేట్ అయిపోతుంది. పసుపు వెళ్ళి తినడం అనేది మొదలెట్టండి, లేకపోతే క్యాప్సూల్స్ అమ్ముతున్నారు అదే మింగండి. మీ రోగ నిరోధక శక్తి పెంచుకొని జాగ్రత్తగా ఉండడం, మన ఆచారం పాటించడం, శుభ్రత, రోజు 3 పూట్ల స్నానం చేయాలి, 3 పూట్ల తింటాం కానీ 1 పూట స్నానం చేస్తే ఎట్లా? మన వేదంలో చెప్పి 3 పూట స్నానం, 2 పూట్ల భోజనం రివర్స్ చేసుకొని బతుకుతున్నాం. అయిందానికి కాదానికి ప్రతి అరగంట కాఫీ తయారేస్తున్నాం, ఆ కాఫీ అయినా కనీసం చక్కెర లెక్కన చక్కెరంతా కెమికల్సే, మీరు తినే ప్రతి వస్తువు దరిద్రం. ఇది కాకుండా సరే, ఇప్పుడు నా ఉద్దేశం ఇది అయ్యి ఒప్పున్నారు, ఇప్పుడు పేద గొప్ప తేడా లేదు, అది మేము ఆర్థికంగా పెరిగాం, శాస్త్ర సాంకేతికంగా పెరిగాం అన్న వాళ్ళంతా మోకాళ్ళ మీద కూర్చొని ఇది క్రిమి చేసిన పని కాదు తల్లి, తప్పకుండా ఇది దేవుడు చేసిన పని అనుకుంటా. ఓన్లీ జస్ట్ కమ్ ఫర్ కరెక్షన్, డిస్కరెక్షన్ మోడ్ లో ఉంది. ఒక విషయం సార్, మీరు మీకు 72 ఏళ్ళు అంటున్నారు సార్, అంటే మీకు 10-15 ఏళ్ళు ఉన్నప్పుడు మీ నాన్నగారికి ఒక 40-45 ఏళ్ళు ఉండుండొచ్చు. 1918లో స్పానిష్ ఫ్లూ అని వచ్చిందంట సార్, అంటే మీరు ఎప్పుడైనా ఆ టైం అంటే ఆ వయసులో ఎప్పుడన్నా తెలుసుకున్నారా సార్ దాని గురించి, అంటే త్రూ యువర్ ఫాదర్స్ ఆర్ ఫోర్ ఫాదర్స్? ఎందుకంటే కరోనా లాంటి భయానక భీభత్సమైన అసలు వైరస్ మనం కని విని ఎరగలేదు, ఎప్పుడు ఎవరూ చూడలేదు అని అంటున్నారు. గతంలో చాలా వైరస్లు వచ్చాయి అంటున్నారు అట్ ద సేమ్ టైం, బట్
మనకైతే తెలీదు, వి డోంట్ నో, బట్ యూ మస్ట్ హావ్ హర్డ్ అట్లీస్ట్ స్పానిష్ ఫ్లూ. ఇటీవల ఆర్టిస్ అవడం కానీ మా నాన్న ద్వారా ఏం లేదు, మా నాన్న ద్వారా విన్నది ఒకటే నేను, పెద్దగాలివా అంటే పెద్ద ఒక రకమైన సునామీ లాంటిదే వచ్చి కొట్టుకుపోయింది, ఊళ్ళు కొట్టుకుపోయింది. అప్పుడు కలరా వచ్చింది, ప్లేగ్ వచ్చింది, ఈ రెండే తెలుసు. ప్లేగ్ ఎందుకు వచ్చింది, ఎలుకలు విస్తృతంగా చచ్చిపోయినాయి, వాటి చిక్కుకుని వచ్చేసాయి. ఇవాళ కూడా చైనాలో ఎలుకలు తిన్నారు, వాళ్ళు కూడా పూర్తిగా దాన్ని పచ్చనం చేసి తిన్నవాళ్ళు కాదు, నరరూప రాక్షసులు వాళ్ళు. వెట్ మార్కెట్స్లో వాళ్ళు తినే పద్ధతి చూస్తే మీకు కెలిస్తుంది, అసలు ఈ మనుషులా మనం మానవ సమాజం ఉన్నారనిపిస్తుంది. నేను వెళ్ళి చాలాసార్లు వెళ్ళిన వాడిని, తర్వాత మానేశాను. కోతి పిల్లలు తీసుకొచ్చి కూర్చొని పెట్టాడు అమ్మ కుర్జీలో. అది ఎక్కడంటే పసిపిల్లలు పడిపోకుండా మనం బంధించిన కూర్చోబెట్టాం కదా, మన రెస్టారెంట్ తీసుకెళ్ళి పసిపిల్లని ఎక్కడ కూర్చోబెడతాం, ఎలివేటెడ్ చైర్ స్టూల్ ఉంటుంది, వాటి చుట్టూ ఒక కవచం లాంటిది ఉంటుంది, ఉడన్ ఇట్లా కవర్ చేసి ఉంటుంది, మధ్యలో కూర్చుంటాడు వాడు. కూతురు అలా కూర్చోబెట్టాడు, ఒక షెఫ్ వస్తాడు, వాడు చేత పెద్ద కత్తుంటుందన్నమాట. ఈ వచ్చిన కస్టమరు అంటాడు, కత్తితో చెరిగేస్తాడు, కొబ్బరికాయ పై చెల్లినట్టు చెరిగేస్తాడు, పైన మారు ఒక స్ట్రా ఇస్తాడు, లోపల కోతంతా అల్లాడుతూ ఉంటుంది, కదలుతూ ఉంటుంది. ఈ తల మీద మారు ఎగిరి చెప్పి ఎగిరిపోయిన తర్వాత దాంట్లో మెదడు ఉడుతూ ఉంటుంది, అటు ఉడకడం అంటే అటు ఇటు కదులుతూ ఉంటుంది, ఊటేస్తాడు వీడు. వాడు రాక్షసులు అంటారా ఏమంటారు వీడు, పెద్ద డెలికసీ ఏమిటి, బ్యాట్స్ సగం సగం వేయించి పెడతారు, అవి ఇట్లా కదులుతూ ఉంటాయి, దాన్ని ఫోర్త్ తీసి నల్లేస్తారు. ఇలాంటి రాక్షసులకి బుద్ధి చెప్పాలంటే భగవంతుడు ఏదో రూపంలో రావాలి కదా. ఇవాళ అమెరికాను భయపడిందా, ఆఫ్రికాను జారిపడిందా, అమెరికా అధికార దర్పంతో శాస్త్ర సాంకేతికంగా మేము, ఆర్థికంగా మేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఏమయ్యారు, ఇవాళ మోకాళ్ళ మీద కూర్చున్నారు. సో ఈ కరెక్షన్ కోసం వచ్చింది, మనం బాధపడకూడదు, స్వాగతించండి దాన్ని, కరెక్షన్ రావాలి. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, మీరు చాలా స్పిరిచువల్ పర్సన్ కూడా, మీరు ఎన్నో సందర్భాల్లో నేను చూశాను వెంకటేశ్వర స్వామిని మీరు బాగా ఆరాధిస్తారు, అన్నమయ్య కీర్తనలు, త్యాగయ్య కీర్తనలు, ఇవి మీ ఇంట్లో ఎక్కువ సమారాధనలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఈ బాగా దైవికంగా కూడా మీరు చాలా దగ్గరగా ఉంటారు భగవంతుని ఆలోచనలో, భగవంతుని ఈ ఆధ్యాత్మికతలో. సో సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, మీరు ఇందాక అన్నట్టు కరోనా క్రిమి రూపంలో భగవంతుడే వచ్చి మనల్ అందరినీ ఒక మనకు ఒక గుణపాఠం, ఒక లెసన్ నేర్పిస్తున్నాడు. సో అంటే ప్రపంచంలో గ్లోబల్గా చూసుకుంటే సార్, ఇండియా అన్నది వేదభూమి, కర్మభూమి అంటుంటారు. ఇక్కడ వేదం పుట్టింది, ఉపనిషత్తులు పుట్టాయి, ఇక్కడే అన్నీ పుట్టాయి అని అంటారు. సో భారతీయులం, మనం ఎన్ని మనం ఏం తప్పులు చేసామో ఏం చేయలేదో మనకు తెలియదు, బట్ ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు మనల్ని క్షమిస్తాడు అని కొంతమంది అంటున్నారు. సో మీరేమంటారు సార్ దీని గురించి? నేను అదే చెప్తున్న కారణం, ఇప్పుడు మనలో ఉన్న రోగ శక్తి మాత్రమే ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తే, స్పిరిచువల్ రీజన్ ఒకటి చెప్తాను. ఈ నేల మీద ఇప్పటికీ యజ్ఞం చేసేవాడు ఉన్నారు, హోమం చేసేవాడు ఉన్నారు, మంత్రోచ్చారణ చేసేవారు ఉన్నారు, వేద పఠనం చేసేవారు ఉన్నారు, ఆ వైబ్రేషన్ ఆడిపోతాయి. యూ నో దాట్ వాళ్ళ కొత్త టెక్నాలజీలో క్లౌడ్ అని వచ్చింది, ఐక్లౌడ్. మనం ఏ డేటా, ఏ ఫొటోస్, ఏ వీడియోస్ క్లౌడ్లో ఉంటాయి. మన మహర్షులు చేసిన పూజలు, వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసినవి ఎక్కడున్నాయి, క్లౌడ్లో ఉన్నాయి. అదే ఈ భారతదేశం కాపాడేది. ఇవాళ మనం నా ఇల్లు బాగుండాలి, నేను బాగుండాలి కాదు, లోకా సమస్త సుఖినో భగవంతు అంటాం, వసుదైక కుటుంబం అంటాం. ఆ విధవలు నేను నా ఫ్యామిలీ అంటాడు, వాడి దేశం కూడా చెప్పరు, మన భారత మాత, మన అమ్మగా భావిస్తాం మన మాతృభూమి. లోకా సమస్త సుఖినో భగవంతు అంటాం, కానీ మనం నేను బాగుండాలా, నాకు కుటుంబం బాగుండాలి కాదు కదా. ఇంతమంది ఆశీస్సు, ఇంతమంది ఆర్తి భగవంతుడు చేస్తున్నాం కదా, తప్పకుండా మన అలాంటి భూమి కాబట్టి మనం రక్షించబడుతున్నాం. మనకున్నటువంటి అజ్ఞానం, మనకున్నటువంటి నిర్లక్ష్యం, మనకున్నటువంటి డర్టీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అధికార యంత్రాంగం అంతా బ్రష్ పెట్టిపోయింది, రాజకీయం సరిగా లేదు. అయినప్పటికీ ఈ దేశం, ఈ మా ఇప్పుడు మన గణాంకాలు చూస్తే మీరు, మీకు ఒకటే తేడా, సంపద ఎక్కడి సంపద అద్భుతంగా ఉంది దేశంలో, కానీ ఏదో ఒక మూలకెళ్ళి కొంతమంది దగ్గర చేరిపోతుంది. మనం సంపద సృష్టించిన 4% మంది అనుభవిస్తున్నారు, 96% కష్టం వాళ్ళ దగ్గర చేరిపోయేది, మిగతా వాళ్ళంతా పేదగా మిగిలిపోయారు, కానీ సంపద అయితే వృద్ధి అవుతుంది. అదొక్క ఆ రకమైనటువంటి ఇంబ్యాలెన్స్ ఉంది, సమతుల్యం కోల్పోయాం. కానీ ఈ భూమిలో ఉన్నటువంటి ఆ పవిత్రత వల్ల
రోగ రుష్టాల నుంచి మిగతా దేశాలు మనం బెటర్గా ఉన్నాం, చాలా మంచి స్థితిలో ఉన్నాం. అదే మనం కాపాడేది కూడా. అందువల్ల మనం మన మన ప్రేయర్స్ మన కోసం కాదు, అంటే భూమికి అంతా వాళ్ళు సరైన అదే జరుగుతుంది సార్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కూడా ఎక్కడ హెల్త్ వర్కర్స్ కానీ పోలీసులు కానీ శానిటరీ పీపుల్ కానీ లేకపోతే ఈవెన్ మనం కూడా అయ్యో మన మన పని మనుషులు ఏమైపోతున్నారు, లేకపోతే రోడ్డు మీద ఎంతోమంది హోమ్లెస్ ఉన్నారు, వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి మన అంటే మన హెల్త్ను కూడా పక్కన పెట్టేసి చాలా మంది రిస్క్ చేసి మాస్కులు కట్టుకొని బయటకు వెళ్ళి అన్నదానాలు చేస్తున్నారు. సో ఇది ఐ థింక్ ఇట్ ఈస్ ఎగ్జాంపులరీ, అంటే మన మన దేశంలో మాత్రమే ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. 20 రోజుల నుంచి మేము రోజు 350 మంది భోజనం పెడుతున్నాం సార్ ఇక్కడ మా మా చుట్టుపక్కల డైలీ 350 పీపుల్. అది నేను చేయగలిగే అవకాశం ఏంటంటే ఇస్కాన్ వాళ్ళు అక్షయ పాత్ర వాళ్ళ దగ్గర డబ్బిస్తే భోజనం పెడతారు, వాళ్ళు ఉరికే పెట్టారు కదా, కానీ డబ్బులు ఇచ్చారు నాకు చేసే శక్తి సామర్థ్యాలు లేవు కదా వాళ్ళు చేసి పెడుతున్నారు. సో ఆ అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అక్షయ పాత్ర లాంటి ఆర్గనైజ్ లేకపోతే ఏమైపోవాలి మనం? 350 మంది హాయిగా భోజనం చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళే కొన్ని వంట వాళ్ళకి 60,000 మంది చేయగలరు రోజుకి, అంతకుమించి చేయలేరు పాపం. వాళ్ళు ఏం చేశారంటే కిట్స్ తయారు చేశారు కుటుంబానికి, ఒక ఒక 7 రోజులు సరిపడా బియ్యం ఉప్పు పప్పు ఒక కూరగాయ కొంచెం నూనె ఇట్టి అది దాంతో కుటుంబం బతికేసి వారు ఎవ్రీ వీక్ ఇస్తున్నారు కుట్టడం 800 రూపాయలు ఇస్తే కిట్ ఇస్తున్నారు పనిచేస్తున్నారు. ఏదైనా కానీ మనకు ఒకటి చేయాలనుకున్న తపన ఉంది, ఆ దేశాలు లేదన్నారు. ఈవెన్ సార్ ఈవెన్ 10,000 15,000 రూపాయలు నెలకి సంపాదించే వాళ్ళు కూడా ఎంతో కొంత చేస్తున్నారు సార్ బయటకు వెళ్ళి. దే ఆర్ డూయింగ్ సంథింగ్. భగవంతుడు మెచ్చేది కాబట్టి ఈ నేరకి ఆ భద్రత ఉంది, మీకు ఆ అనుమానం లేదు, మనం బయటపడతాం. ఈ ఎల్లకాలం ఉండిపోయి కదా, కానీ దీని నుంచి మనిషి గుణపాఠం నేర్చుకోవాలి. గుణపాఠం నేర్చుకోకపోతే ఇలాంటి బయోలాజికల్ వాస్ ఇప్పుడు ఏంటంటే ఇది మానవ విధంగా మళ్ళీ రావచ్చు. వాడు ఇప్పుడు అమెరికాని దెబ్బతీయాలనుకున్నాడు చైనా, వాళ్ళ దగ్గర పడదు. ఇప్పుడు నిజంగా అమెరికా పూర్తిగా దెబ్బతింది, ధ్వంసం అయిపోయింది, పదేళ్ళు పడుతుంది. కానీ నేను చెప్తున్నాను మనం ఈజీలీ బౌన్స్ బ్యాక్, వీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఇన్ 6 మంత్స్ వన్ ఇయర్ జస్ట్ వాచింగ్. ఒకప్పుడు బ్యాంకులతో దివాలా తీసిపోయినప్పుడు అల్లకల్లో అయిపోయారు వాళ్ళు, మనకి అసలు నష్టమే లేదు. తర్వాత మన వృద్ధి రేటు వాళ్ళందరి 1% to 0.3% వస్తే మనం 5-6 ఆగాం, 11 నుంచి 5-6 దిగదారాం. కానీ ఇప్పుడు మళ్ళీ 3 రావచ్చు 2 రావచ్చు కానీ మైండ్ సెట్ కాదు, మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. ఇది వేద భూమి, కర్మ భూమి, ధర్మ భూమి. Thank you so much, sir, for your time. Thanks a lot, sir. Thank you.